బయలుదేరాడు, ఏ టైంకి వస్తాడా? హలో గులాబీ, ఏమైనా సరే బయటపడకూడదు. సుందరం ఏమంటున్నాడు? ఎలాగైనా సుందరాన్ని వ్యూహంలో ఇరికించి బయటపడాలి. విమానాన్ని పేల్చేసి పారాచూట్స్ లో కింద త్వరలోనే ఏర్పాటు నేను చేస్తాను. మరి మీరు? నేను మా నాన్నగారిని చూడటానికి వచ్చాను. ఆ ముసలాయన మీ నాన్న? అయితే మా అమ్మ మీ నాన్నతో చెప్పమంది, అక్కడ పెద్ద విమాన ప్రమాదం జరిగింది, వెంటనే రమ్మని ఫోన్ వచ్చింది. మా నాన్న కూడా మీ అమ్మతో అచ్చంగా ఇదే చెప్పమన్నారు. త్వరగా చెప్తారుగా. ఒక్కసారి ఇక్కడికి రా. అలాగేనండి. అను, వారు చెప్పినట్టు చెయ్యి. చేసేదేముంది? ప్రయోగించడమే.
అమ్మాయి, ఆ కూజాలో నీళ్లు ఒక గ్లాస్తో తీసుకురా. సుందరం నాడు ఆడుతుందో లేదో ఒకసారి చూడాలనుంది. ఆగండి, ఇప్పుడు ఆమెను తాగితే తక్షణం కింద పడుతుంది. మిస్టర్ సుందరం, నాకు తెలుసు నువ్వు సాధిస్తావని. ఇక మన ఆశయాలు పూర్తిగా నెరవేరాలంటే మనిషి మాయమయ్యే ప్రక్రియ కావాలి. దానికి కొంత టైం తీసుకుంటుంది. టైమే కాదు, డబ్బే కాదు, ఏమైనా తీసుకో. నీకు అండగా మేమున్నాం. అను, నువ్వు ఇక వెళ్ళవచ్చు. కమాన్. మిస్టర్ సుందరం, ఈ శుభ సమయంలో మా బహుమతి 50,000 రూపాయలు. ఇది నీ కష్టానికి ప్రతిఫలం కాదు, మా ఇష్టానికి ప్రతిరూపం మాత్రమే. మీరిద్దరూ సుందరాన్ని ఇంటి దగ్గర దిగి వచ్చిరండి. కాబట్టే మన పనులు ఇంత తేలిగ్గా జరుగుతున్నాయి. నా సహాయం లేకపోతే ఈ పనులన్నీ ఏమయ్యేవో. నిజం రోజు, ఆపదలు అడ్డుకున్నావు, అందుకు నీకు ఒక 10,000 రూపాయలు బహుమానం. ఏ అవసరమైనప్పుడు అంతా నేనే తీసుకుంటాగా. ఏమండి నిమ్మగారండి? అది కాదు మామయ్య, ఒక విమానం అలా ఆకాశంలో తగిలిపోయింది. రెండు గొడుగులు కిందికి దిగిపోయింది. నోరు మీద అది కాదు మావయ్య. నాన్న, అమ్మా, నాయన, నాతండి ఎన్న అడుగుతున్నాను నాయన, ప్రాణం లేచి వచ్చింది. ఏమిటి ఇప్పుడు వచ్చావు, ఎలా వచ్చావు? కనీసం వస్తున్నాను, మా కేబుల్ ఇవ్వలేదు. వస్తూనే ఉన్నా కదా, మీ కేబుల్ ఇవ్వలేదా నాన్న? సరాసరి ప్లేన్ లో బొంబాయిలో దిగాను, డబ్బు మార్చుకున్నాను, రైల్లో వచ్చేసాను. అది వచ్చేసావా? మీ మామయ్య, మీ అత్తయ్య, అదిగో ఆ లోపల పిల్లందే, ఆ శిశీంద్రి నీకు కాబోయే భార్య కరుణ. నేను శిశీంద్రిని అయితే మరి బావా పెద్ద బాబు. అది ఆ తర్వాత మాట్లాడుకున్నాం. రామ్మా, రాక రాక అబ్బాయి వచ్చాడు, మీరు తర్వాత ఎదురు గారు ఒక్కసారి రండి. ఏమిట్రా? ఏమో ఉండండి. ఎంత డబ్బు అండి, ఎంత డబ్బు? నాన్న, వాళ్ళతో పాటు ఇంకో ముగ్గురు లేరు, వాళ్ళు కూడా విమానంలో నుంచి దిగారా? అది కాదు నాన్న, బావా ఆ పేరాచూట్తో దిగిన మనిషిలా లేదు. అబ్బే, రైల్లో వచ్చానని చెబుతున్నారు కదమ్మా. మనిషిని పోలి మనిషి ఉంటాడు. మనం చూసిన ఆ పిక్కి పార్టీ వాళ్ళు వెళ్ళి కొంప తీసి గుర్తుపెట్టున్నారు కదా. ఇప్పటికే నాకు చాలా ఆలస్యమైంది, నేను అర్జెంట్ వెళ్ళాలి. వస్తా కాంతం, ఆ గొడవ నువ్వే చూడు. వస్తా. నేను అనుకుంటూనే ఉన్నాను, ఈయనకి డబ్బు విలువ తెలిస్తే కదా అంట. Of course, it is a big casualty.